వెల్కమ్ టు డిడిఆర్ నైన్ న్యూస్. ప్రస్తుతం మనం హన్మకొండ పట్టణంలోని నయం నగర్ శ్రీ గజానన ఉత్సవ మండలి దగ్గర ఉన్నాము. దీనికి గౌరవ అధ్యక్షులు శ్రీ సోదా రామకృష్ణ, పరకాల్ మున్సిపల్ చైర్పర్సన్ గారు, గౌరవ సభ్యులు ముద్రగడ రాజేందర్ ప్రసాద్ గారు, మంగిరిపల్లి రాజేందర్ గారు, కూరా రాజేందర్ గారు, సుదర్శన్ గారు ఏనుగుల, మంగిలిపల్లి శ్రీనివాస్ గారు, ముద్రగడ యాదగిరి గారు, మంగిలిపల్లి మల్లయ్య గారు, రాచకట్ల కృష్ణ లీగల్ అడ్వైజర్ గారు మరియు గజానన మండప సభ్యులు. ప్రస్తుతం మనం హన్మకొండ పట్టణంలోని నయం నగర్ గజానన ఉత్సవ మండలి దగ్గర ఉన్నాం. ఇక్కడ వినాయకుడి గురించి, ఇక్కడ ప్రతిష్టాపన గురించి తెలుసుకుందాం మనం. చెప్పండి సార్. జై గణేష. నా పేరు రాచకట్ల కృష్ణ, న్యాయవాదిని. మేము ఇక్కడ నిర్వహిస్తున్న మా భజన మండలి పేరు నయం నగర్ శ్రీ గజానన భక్త మండలి సమితి ఆధ్వర్యంలో ఇది 55వ సంవత్సరం ఉత్సవం జరిపిస్తున్నాం. మేము కంటిన్యూగా ఇక్కడ అందరం అక్కడ పెద్ద చిన్న పిల్ల ముసలి ముతుగాని తేడా లేకుండా అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ వచ్చేసి మా స్వామివారికి పూజలు పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కూడా ఆ తీర్థ ప్రసాదాలు కూడా పంచడం జరుగుతుంది. ఇక్కడ ఇది స్పెషల్గా మా గంగపుత్ర వీధి నడిబొడ్డులో ఉంది మాకు. ఇక్కడ అందరూ కలిసి మా కార్యక్రమంలో చాలా మంది యువత, దాదాపు మోర్ దెన్ ఒక 40-50 మెంబర్స్ మొత్తం కలిసి కంప్లీట్ యూత్ ఒక ఫెస్టివల్ లాగా జరిపిస్తుంటాం. మీద ఇదంతా ఇందులో భాగంగా మా దగ్గర 21 రూపీస్ ఎవరైతే 21 రూపాయల రుసుముతో ఒక టికెట్ ఇస్తూ ఉంటాము. దాంట్లో ఎవరికైనా చివరి రోజు మేము గణపతి స్వామివారి నిమజ్జనం రోజు అప్పుడు మా దగ్గర ఉన్న ఎవరైనా పెద్దవాళ్ళని మేము ఆహ్వానించిన పిదప వారి ఆధ్వర్యంలో మా ఉత్సవ కమిటీ అందరూ ముందు ఎత్తున ఈ ఉత్సవాన్ని నిర్వర్తించే ముందర దీన్ని డ్రా తీస్తుంటాము. దాంట్లో ఎవరికైతే పేరు వస్తుందో వాళ్ళకి మా ఉత్సవ మండలి తరఫున వాళ్ళకి బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. నిమజ్జనం ఎన్ని రోజులకు చేస్తారు సార్? నిమజ్జనం 11 రోజులకు చేస్తామండి. నవరాత్రులు పూర్తయిన తర్వాత 10వ రోజు నాడు నిమజ్జనం కార్యక్రమం ప్రారంభం చేస్తామండి. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో విఘ్నేష్ మహారాజ్ కి. నేను ఇప్పుడండి శ్రీ నయం నగర్ శ్రీ గజాన ఉత్సవ మండలి నుంచి మాట్లాడుతున్నానండి. ఇది చాలా పవిత్రమైన ప్లేస్ అండి. చాలా మందికి ఏంటంటే మేము ఇప్పటి నుంచి కాదండి, మా తాతల కాలం నుంచి తరతరాలుగా మా ఫాదర్స్ నుంచి, మా తాతల నుంచి వచ్చింది, ఇప్పుడు పూర్వీకుల నుంచి వచ్చింది. ఇప్పుడు అది మేము చాలా ఘనంగా వైభవంగా చేసుకుంటాం. మేము స్వామివారిని ఆ మూర్తిని తీసుకొచ్చేటప్పుడు ఎంత ఘనంగా తీసుకొస్తామో మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు అంత ఘనంగా తీసుకెళ్తాం మేము. ఇది మా పురాణ కాలం నుంచి వచ్చింది. గంగపుత్ర వీధి నుంచి బెస్సవడ అంటే ప్రతి ఒక్కరికి తెలుసా అండి. ఈ పెద్ద మనుషులు ఈ తరాలు అయిపోయి మా యూత్ వరకు రావడం మా అదృష్టం. ఇది అదృష్టం భావిస్తున్నాం. ఇది చాలా పవిత్రం. ఎవరికి ఏ కోరికలు కోరినా ఆ స్వామి మిమ్మల్ని నెరవేరుస్తాడు. ఇంకొకటి ఏంటంటే లక్కీ, ప్రతి దారి మాకు లక్కీ డ్రా ఉంటుంది అండి. ఇక్కడ మేము ప్రతి ఒక్కరం ఐకమత్యంగా ఉండి లక్కీ డ్రా, ప్రతి మళ్ళీ ఇంకొక మళ్ళీ డ్రా ఉంటుంది. అన్నదానం ఉంటుంది, అన్నప్రసాదం ఉంటుంది, మళ్ళీ శారీస్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్క అమ్మలకు, లేడీస్కు, అక్కజెల్లెలకు ప్రతి ఒక్కరికి లక్కీ డ్రా కూడా ఉంటుంది. మీరు తప్పకుండా రావాలి, ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలి. మీరు కోరిన కోరికలు ప్రతి ఒక్కరికి నెరవేరుస్తాయి. మీరు అందరూ అండదండగా ఉండి మమ్మల్ని ప్రోత్సహించాలని మా యొక్క మనవి మండలి తరఫున. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో విఘ్నేష్ మహారాజ్ కి, నయం నగర్ రాజాకి. నమస్కారం అండి. గజానన మండలి గణపతిది ఇక్కడ చాలా ఏళ్ళ నుండి ఇక్కడ జరుగుతున్నది. 55-54 ఇయర్స్ ఎబో అయింది. ఇక్కడ మొక్కున్న వాళ్ళకందరికీ అన్ని కోరికలు నెరవేరుతున్నాయి. ప్రతి సంవత్సరము ఇక్కడికి చాలా మంది జనాలు, ప్రజలు వస్తూ ఉంటారు. భక్తులు అధికంగా జనసంఖ్యతో వస్తూ ఉంటారు. ఇక్కడ అన్ని మహిమ గల గణపతి గారు, ఇక్కడ పూజలు బాగా జరుగుతూ ఉంటాయి. పొద్దున్న సాయంత్రం అన్నీ జరుగుతూ ఉంటాయి. అందరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ జనాలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు పూజలు చేసుకొని. ఇక్కడ లాస్ట్ రోజు కూడా సార్ గణేష్ మాకు పూర్వకాలం ఉండి అంటే దాదాపు 54 ఇయర్స్ మొదటగా ఇక్కడే బాగా జరిగేది, ఘనంగా జరిగేది. ఇప్పటికి కూడా ఇంకా అదే విశిష్టతోటి జరుగుతుంది. ప్రతి నిత్యము కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ దీపారాధనలు పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక లాస్ట్ రోజు కూడా చక్కగా ఉత్సవము ఊరేగింపు ఉత్సవం చాలా బాగా జరుగుతుంది. అధిక సంఖ్యలో ఇంకా ఇక్కడ మేము కోలాటాలు ఉంటాయి,
ఇంకా డాన్స్లు ఉంటాయి. చాలా చక్కగా తపాసులతోటి అంగరంగ వైభవంగా కూడా మేము ఇంకా రోజుకి ఒకటి ప్రోగ్రామ్ ఉంటుందండి. కుంకుమార్చన కానివ్వండి, దీపోత్సవం కానివ్వండి, అన్నదానం కానివ్వండి, ఇలా ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం పెట్టుకుంటాము. చివరి రోజు మాత్రం చాలా ఘనంగా అసలు మాకు మేమెట్టిపోతాం అనమాట. ఇంట్లో అంతా కూడా గణేష్ దగ్గరనే ఉంటాము అండి. ఇక్కడ విగ్రహ దాత ఎవరైనా ఉంటారండి? మీరు వస్తా ఉంటారు, ఇస్తా ఉంటారు. మళ్ళీ ఇక్కడ జనాలే కొంతమంది కూడా ఇస్తా ఉంటారు అందరు. కానీ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇదే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అండి, బేస్తవాడ నయం నగర్ గంగపుత్ర వీధి. థ్యాంక్ యూ మేడం.